హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ సనంద ఛానల్. నేను మీ శంకర్ సనంద. ఈరోజు మన CT110X సో మైలేజ్ టెస్ట్ ఎంత వస్తుందో చూద్దామని తెచ్చాను. ఒక 45 to 50 యావరేజ్ స్పీడ్లో, సో మనకి ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో మనం చూద్దాము. సో అందుకోసం మన దగ్గర ఒక 1 లీటర్ పెట్రోల్ బాటిల్ అనేది స్పేర్గా పెట్టుకుని ఉన్నాను. సో అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం రీడింగ్ ఎంత ఉందో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి 126 ఉంది మనకి ఇక్కడ, అంటే 127 దగ్గర. చూడండి, ఇక్కడ ఫ్యూయల్ వచ్చేసి ఎంప్టీ దగ్గర ఉంది. ఆన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. చూడండి, అంటే కొంచెం ఈకి కొంచెం పైన ఉంది, రెడ్ మార్క్ మధ్యలో ఉందంటే ఇంకా ఒక 2 లీటర్స్ దాకా పెట్రోల్ అయితే మనకు ఉంది. సో ఇంకా మనకి ఒక 120 కిలోమీటర్స్ ఇది వెళ్తుంది వెళ్ళిన తర్వాత. సో ఆ రీడింగ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుంచి మళ్ళీ కౌంట్ అవుతుంది. సో 1 లీటర్ అక్కడ పోసి చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు అది మైలేజ్ టెస్ట్ కోసం వచ్చాం కదా. సో అయితే ఇది మామూలుగా మనకు ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఎంటీఐ మనకు ఎప్పుడు వచ్చిందంటే ఇది. సో మనకి మనకి మీటర్ రీడింగు 219.1 ఉన్నప్పుడు మనకి, సో మధ్యలో పెట్రోల్ అయితే అయిపోయింది. నేను నా దగ్గర తెచ్చుకున్నటువంటి 1 లీటర్ స్పేర్ పెట్రోల్ వచ్చేసి పోసాను అనమాట. ఇప్పుడు మధ్యలో అప్పుడు అంటే నా ఫోన్లో నా మొబైల్లో ఛార్జింగ్ లేనందుకు అప్పుడు నేను అంటే ఆగిపోయినప్పుడు తీయలేకపోయాను. సో అప్పుడు మనకి రీడింగ్ ఎంత ఉన్నిందంటే 219.1 ఉన్నింది. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు మనకి రీడింగ్ ఎంత చూపిస్తుందంటే 245, అంటే 246 దగ్గరికి వచ్చింది. అంటే ఇంకా నేను ఇంకా ముందరికి వెళ్తాను. అయితే పెట్రోల్ అయిపోయినప్పుడు మళ్ళీ మీకు అక్కడ మధ్యలో ఆగిపోతుంది. సో ఆగిపోయినప్పుడు అప్పుడు అది మళ్ళీ నీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను 1 లీటర్ పోసాను, దాదాపుగా సగంగా 1/2 లీటర్ ఉంటుంది అనుకుంటా. సో మనకి ఇండికేటర్ వచ్చేసి ఇలా చూపిస్తాను చూడండి. అలాగే కొంచెం ముందరికి వెళ్దాం ఇట్లానే. సో రైడింగ్ చేసుకుంటూ వెళ్దాం, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్ వీఆర్ స్టిల్ ట్రావెలింగ్ నౌ. ఇది ఏంటంటే మనకు శ్రీశైలం ఘాట్ రోడ్ అనమాట. ఇప్పుడు మనకి మైలేజ్ టెస్ట్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ స్టిల్ ట్రావెలింగ్. ఈ రోడ్ ఏదనుకుంటున్నారు? ఇది శ్రీశైలం ఘాట్ రోడ్డు, మనం ఈ రోడ్లో వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 కిలోమీటర్స్.
ఉన్నాడు. చాలా ఇప్పుడు రోడ్ ఎలా ఉందంటే చాలా ఇరుకుగా ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి అసలు వెహికల్స్ ఏం రావడం లేదు. అసలు 5 నిమిషాలకు 1, 10 నిమిషాలకు 1 కనబడుతుంది నాకైతే. శ్రీశైలం ఘాట్ రోడ్ కదా, ఈ టైంలో నా ఇటుపుట అలా లేదు. అంటే ఇక్కడ నుంచి మనకి 50 కిలోమీటర్స్ ఉందంటే నేను స్టార్ట్ అయ్యాను అనమాట, గంట లోపల పోతుందని. చూడండి ఎలా ఉంటుందో. టిఆర్ఎల్ వేస్తాను చూడండి. ఇప్పుడు టిఆర్ఎల్ వేసినప్పుడు ఎలా ఉంటుంది, టిఆర్ఎల్ వేసినప్పుడు లైటింగ్ ఎలా ఉంది. కనిపిస్తుంది టిఆర్ఎల్ వేసినప్పుడు, కానీ మనకి ఇదైతేనే బెటర్ కదా. చుట్టుపక్కల ఫారెస్ట్ చూడండి. అసలు కర్వ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మళ్ళీ విపరీతంగా ఉంటాయి కర్వ్స్. ట్రైనింగ్ చూస్తున్నాడు కదా, నేను 219.1కి 1 లీటర్ పెట్రోల్ వేసాను. ఇప్పుడు మన ట్రైనింగ్ 285 చూపిస్తుంది, అంటే 65 కిలోమీటర్స్ ఆల్రెడీ వచ్చేసామండి. సో మనకి నేను అది 70 ఇస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా చూస్తే 70 ఎంత వస్తుంది. 2000 మధ్యలో ఆగిపోవచ్చు, ఇది ఆగిపోవడం అయితే గ్యారంటీగా ఆగిపోతుంది. 3 ఆర్ 4 కిలోమీటర్స్ ఇది ఆగిపోతుంది గ్యారంటీ. అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ 287 దగ్గర మన బండి అయితే ఆగిపోయింది. సో మనం ఇక్కడ అడవిలో ఉన్నాం, కనిపిస్తుందా. సో నేను ఇంకా పెట్రోల్ 1/2 లీటర్ పెట్రోల్ పోసుకొని సో స్టార్ట్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు బండి మైలేజ్ వచ్చేసి ఈ రీడింగ్ ప్రకారం చూసుకుంటే 67 వస్తుంది కదా ఫ్రెండ్స్, 67-68 మధ్యలో వస్తుంది. సో నేను వచ్చిన స్పీడ్ ఎంతంటే ఒక యావరేజ్ తీసుకుంటే ఒక 40 స్పీడ్ అనుకోవచ్చు, అంటే 45-55 మధ్యలో వచ్చాను అనమాట. సో మనం యావరేజ్గా తీసుకుంటే ఒక 40 యావరేజ్ స్పీడ్ తీసుకోవచ్చు. మనకి 67 కిలోమీటర్లు ఉంది మనకి మైలేజ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది మన శ్రీశైలం ఫారెస్ట్. అక్కడ బండి ఆగిపోయినప్పుడు ఫ్రెండ్స్ అక్కడ ఒక 5 మినిట్స్ ఒక 3 ఆర్ 4 మినిట్స్ ఇంకా ముందు కానీ వెనక్కి కానీ ఎలాంటి బండ్లు అయితే లేవు ఫ్రెండ్స్ రాలేదు. సో 1/2 లీటర్ పెట్రోల్ బాటిల్ ఉంది దగ్గర పెట్టుకున్నాను. ఇది ఆగిపోతుందని తెలుసు కానీ యాక్చువల్గా సో ఇక్కడ మధ్యలో ఫారెస్ట్లో ఆగిపోతుంది అనుకోలేదు. సో టర్నింగ్స్ ఉన్నాయి అక్కడ, ఆ టర్నింగ్ దగ్గర ఆగింది బండి అయితే మనకి. అక్కడ ఆగినప్పుడు అది చుట్టూరు సౌండ్స్ పక్కన శబ్దాలు వస్తుంటే చాలా స్కేరీగా ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే
విధంగా ఈ ప్లేసుల్లో మనం రావడం మాత్రం కొంచెం డేంజర్ ఫ్రెండ్స్. ఘాట్ రోడ్డుల్లో పెట్రోల్ అనేది ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. నేను మైలేజ్ టెస్ట్ యాక్చువల్లీ ఏమంటున్నానంటే నేను రీడింగ్ వచ్చేసి అది ఎంటీ మీద ఉన్నప్పుడు నేను తొందర అయిపోతుందిలే పెట్రోల్ అనుకున్నాను. సో పగలే మైలేజ్ టెస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అయిపోలేదు అది. దాదాపుగా బండిలో పెట్రోల్ ఉండేది, దాదాపుగా మనకి రీడింగ్ అనేది. సో ఫ్రెండ్స్, సో మన మొబైల్లో ఛార్జింగ్ అనేది తక్కువ ఉంది. చూశారు కదా మనకి 219.1 అక్కడ ఇనిషియల్ రీడింగ్, 287 ఫైనల్ రీడింగ్. అంటే మనం చూసుకుంటే 67-68 అనేది వస్తుంది ఇది. ఎక్కడ ఆగకుండా చేయకుండా వస్తే నేను మధ్య మధ్యలో ఆగాను చెప్పాను కాబట్టి నాకు 67 వచ్చింది, 67-68 వచ్చింది. సో మీరు ఎక్కడ ఆగకుండా 45 స్పీడ్లో కొట్టుకున్నారు, హైవేలో కొట్టుకుపోయినారనుకోండి, 45-50